సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సకాలంలో వర్షాలు కురుస్తాయని దుక్కిదున్ని విత్తనాలు వేసిన రైతులు వరుణుడు ముఖం చాటేయడంతో దిక్కుతోతని స్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వర్షాలు కురిసి రైతులకు ఊరట కలగాలని భావిస్తూ చందుర్తి మండలంలోని జోగాపూర్లో గ్రామదేవతలకు జలాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వివిధ వర్గాల వారు గ్రామదేవతలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని గ్రామదేవతలన్నిటికీ జలాభిషేకం చేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 20 రోజుల నుంచి నైరుతి ఋతుపవనాలు వస్తాయన్న ఆశతో రైతులు చాలా కష్టపడి ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కంటే ఎక్కువ విత్తనాలు వేయడం జరిగింది. దుక్కి దున్ని విత్తనాలు వేసిన తర్వాత వరుణదేవుడు కరుణించకపోగా పెట్టిన విత్తనాలు లక్షల పెట్టుబడి పోయే పరిస్థితి ఎదురైంది. చేనులలో వ్యవసాయం చేసే రైతులందరూ విత్తనాలు పెట్టి ఆకాశం వైపు చూస్తూ వర్షం ఈరోజు వస్తుంది రేపు వస్తుంది అనే ఆశతో ఎదురు చూస్తూ ఉన్న తరుణంలో, గత 20 రోజుల నుండి వర్షాలు లేక వరుణదేవుడు కరుణించగా రైతులు అగమ్య గోచరంగా చాలా బాధలో ఉన్నారు. అలాంటి బాధ తరుణంలో గ్రామంలోని ప్రజలందరూ ఏకమై అన్ని కుల సంఘాలు యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు గ్రామంలోనే ఉన్నటువంటి
గ్రామ దేవతలన్నిటికీ జలాభిషేకం చేసి మనవంతు దేవుణ్ణి వేడుకుందామన్న ఉద్దేశంతో గ్రామంలోని చిన్న పెద్దలందరూ కలిసి గ్రామంలోని అన్ని దేవతామూర్తులకు ఈరోజు జలాభిషేకం చేయడం జరిగింది. ఇప్పటికైనా చందుర్తి మండలం జోగాపూర్ గ్రామ ప్రజల పక్షాన దేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలు రైతులు సుఖ సంతోషాలుగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. అలాగే పోయిన సంవత్సరం పత్తి పంటలు తీవ్రమైన నష్టంతో ఉన్న రైతులు ఈ ఏడాది అసలు విత్తనాలే మొలకెత్తని పరిస్థితుల్లో మరింత అడుగంటిపోయిన పరిస్థితి ఎదుర్కొంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొంచెం రైతుల పక్షాన ఆలోచించి వెంటనే దీనికి నష్టపరిహారము చెల్లించాలని గ్రామ ప్రజల పక్షాన కోరుకుంటున్నాను. అలాగే గౌరవనీయులు ఎమ్మెల్యే గారు వెంటనే మన గ్రామానికి మా చందుర్తి మండలంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి రైతుల కష్టాలను తీర్చాలని జోగాపూర్ గ్రామ ప్రజల పక్షాన కోరుకోవడం జరుగుతుంది.